సూర్యాపేట జిల్లా కోదాడలో ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న ఎంపీహెచ్ఏ పురుష ఆరోగ్య కార్యకర్తల నోటిఫికేషన్ రావడం లేదని, కోర్సు చదివిన నిరుద్యోగులుగా ఉండిపోవాల్సి వస్తుందని, కొద్ది రోజుల క్రితం టీఎస్ పిఎస్సి నుండి వెలువడిన నోటిఫికేషన్ లో ఆడవారికే ప్రాధాన్యత కల్పిస్తున్నారని, మాకు అవకాశం కల్పిస్తూ ఉద్యోగాలు భర్తీ చేయాలని తెలంగాణ నర్సెస్ సమితి మరియు పురుష ఆరోగ్య కార్యకర్తలు ఉద్యోగ సాధన సమితి సూర్యాపేట జిల్లా ఆధ్వర్యంలో తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ విషయంపై మంత్రి గారు పరిశీలించి సానుకూలంగా స్పందించారు. వచ్చే నోటిఫికేషన్ లో పురుషులకు కూడా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు అని అధ్యక్షుడు కంపాటి ధనుంజయ తెలిపారు. వీరితో సభ్యులు తుమ్మటి రామకృష్ణ, రమేష్ సుధాకర్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ డాక్టర్ సి లక్ష్మారెడ్డి గారిని తెలంగాణ పురుష మేల్ ఆరోగ్య కార్యకర్తలు అందరం మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి హైదరాబాద్ వచ్చేసి సార్ని కలవడం జరిగింది. మాకు గత కొన్ని సంవత్సరాలుగా మమ్మల్ని మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా మాకు నిరుద్యోగులుగా మేము మిగిలిపోతున్నాం. మా యొక్క సమస్యలను గౌరవనీయులైన లక్ష్మారెడ్డి గారికి తెలియజేసుకొని మేము వారిని విన్నవించుకోవడం జరిగింది. దానికి వారు స్పందించి వెంటనే మా యొక్క సమస్యని సాల్వ్ చేసి రాబోయేటటువంటి నోటిఫికేషన్లో మహిళలతో పాటు పురుషులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది. దానికి మేము లక్ష్మారెడ్డి గారికి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలుపుతూ